రీజియన్ పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోని రీజనల్ ప్రెసిడెంట్ యార్లగడ రాజా చౌదరి అధ్యక్షతన యెర్షలేము ప్రార్థన మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లాలోని కోర్ కమిటీ సభ్యులు జిల్లా ఫెలోషిప్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా ప్రెసిడెంట్ దొమ్మేటి శామ్యూల్ సాగర్, ఎం ట్రెజరర్ మిస్పా విజయ్ కుమార్, జోసఫ్ బెన్నీ పలువురు పాల్గొన్నారు. మరిన్ని చూడడం జరిగింది సార్. మనస్ఫూర్తిగా ఆ కమిటీ అంతా కోరుకుంటున్నాం.
నిద్రపడ్డాను కాదు
ఎందుకంటే జిల్లా నాయకత్వం చాలా ఇంపార్టెంట్ ఎవరు ప్రెసిడెంట్ ఎవరు ఈ ఇవన్నీ ఎవరు అని అలాగ ఆలోచిస్తున్నప్పుడు మరి సాగర్ గారి ప్రపోజల్ వచ్చింది వారు జిల్లాకి ప్రెసిడెంట్ గా ఉంటే బాగుండని అప్పుడు పూర్తిగా నాకు జరిగింది ఏంటంటే ఆ గర్భిణంతా చాలా ప్రశాంతత వచ్చేసింది ఆ రాత్రి నేను చాలా పీస్ఫుల్ గా నిద్రపోయాను అప్పుడు అర్థమైందనమాట దేవుడు కాకినాడ జిల్లాకి ఒక మంచి నాయకత్వం ఇస్తున్నాడని యథార్థం చెప్తున్నా తర్వాత మరి రీజన్స్ సెలెక్ట్ చేయాలి కాకినాడ సిటీ ఉంది కాకినాడ రోడ్ ఉంది ఈ రెండు విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది రాకూడదు ఎక్కడ భేదాభిప్రాయాలు రాకూడదు మొదటి నుంచి నా ఆశ ఏంటంటే ఈ ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చేటటువంటి కార్యవర్గంలో ఎలాంటి మిస్ అండర్స్టాండింగ్స్ ఉండకుండా మొదటి నుంచి మరి ఇప్పుడు దైవజనులు వాక్యం చెప్పారు జోలి గారు ఐక్యత ఐక్యత ఎవరు మాట్లాడినా దాని మీద మాట్లాడారు ఈ ఐక్యత ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తే వస్తుంది మనం ఎంత ప్రయాసపడినా ఐక్యత రాదు పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసాడు అనుకోండి మనం తగ్గించుకుంటాం అవతరణాన్ని మనం హెచ్చిస్తాం గౌరవిస్తాం కనుక కాకినాడ జిల్లా విషయంలో పూర్తిగా దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఇది మర్చిపోకండి దేవునికి కాకినాడ జిల్లా విషయంలో ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈరోజు దేవుడు ఈ ఏడు నియోజకవర్గాల్లో మంచి నాయకత్వాన్ని దేవుడు లేపాడు ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గం మరి మనం అందరం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు మరి ఎంత నాయకులు ఉన్నారనేది నాకు అర్థం కాల కానీ ఇప్పుడు ఎప్పుడైతే కాకినాడ వేరైందో అద్భుతమైన నాయకులు బయటకు వచ్చారు దేవుని స్తోత్రం హల్లెలూయా ఏదో బైబిల్లో ఒక మంచి మాట్లాడుతుంది భూలోకమును తలకిందు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు అన్నట్టుగా ఈరోజు కాకినాడ జిల్లాని తలకిందు చేయడానికి గొప్ప నాయకులు వచ్చారు కనుక నేను ప్రత్యేకంగా మరి ఈ ప్రతిపాడు జిల్లా ప్రతిపాడు మన రీజన్ లో ఉన్న నాయకులందరినీ అభినందిస్తున్నాను ఒక చిన్న అనుభవం చెప్తాను దయచేసి ఏమనుకోదు నేను ఎక్కువ మాట్లాడుతాను కానీ రెండు మూడు ఇంపార్టెంట్ విషయాలు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను సుమారుగా 40 సంవత్సరాలు సువార్త ప్రచారంలో నేను ప్రతి బయలుపడ్డాను దేవునికి స్తుతులు తెలుస్తున్నాను అంతేకాకుండా దేవుడు చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే నేను విలేజ్ స్థాయిలో నాయకుడిగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయిలో క్రైస్తవ నాయకత్వాలు ఎన్నో చేశాను ఇప్పుడు దేవుని కృపలు దేవుని దయలో మరి ఈ నెల ఆగస్టు జూలై గౌరవ కార్యక్రమ అంతర్జాతీయ క్రిస్టియన్ లేడీస్ ఫెలోషిప్ ప్రపంచ స్థాయి మరి మీటింగ్ సింగపూర్ మలేషియా దక్షిణ కొరియాలో జరుగుతున్న సెమినరీకి వెళ్తున్నాను నా తోటి దైవ సేవకులందరూ నా ప్రయాణం కొరకు అంతర్జాతీయ లీడర్షిప్ నాయకుల క్రైస్తవ నాయకత్వంలో పాల్గొని పోవచ్చుండగా దేవుడు ఆరోగ్యం ఇచ్చేలాగున నా కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేయండి ఫోటో తారీఖులో నేను ప్రయాణం చేస్తున్నాను మరలా తిరిగి 15వ దేవుడు నా కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించారు మీ అందరి ప్రార్థనలు బట్టి ముఖ్యంగా ఇక్కడ చైర్మన్ గారు నాకు అత్యంత ఆప్తులు అది నా ప్రియ తమ్ముడు అని చెప్పారు ఎందుకంటే చాలా కాలం నుంచి మేమందరం అనుబంధ సంబంధ బాంధవ్యాలతో వసంతరావు గారి దగ్గర నుంచి మరి ఓ మాటలో చెప్పాలంటే దుబ్బేటి సుధైర్ గారు వారి చిన్న గారు మీ అందరం కలిసి ఒకే టీమ్ గా మరి కలిసి జీవిస్తున్నాం మరలా ఈ యొక్క కాకినాడ ఫెలోషిప్ లో కూడా
ఆయన నాయకత్వం బట్టి భరోసా నేను పొందబడి ఈ నాయకత్వంలో నేర్చుకుని ఏమి చేస్తూ జరిగింది. మరి ఈ సమయంలో ముఖ్యమైన ఆ కోరిక ఏమిటంటే నా కుటుంబంలో దేవుడు దేవుడు చేశాడు, దేవుడు నాకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఇచ్చారు, ఏడుగురు మనవలు ఇచ్చారు, అందులో మా పెద్ద మనవరాలు దేవుడి దాని కొరకు 27వ తారీఖు సోమవారం వేదికా పక్షణాలు ఏసీ పక్షణాల్లో ఒకటి కొడుకు ఏర్పాటు చేశారు. రీజనల్ కర్నాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులుగా ప్రేక్షకులందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ జిల్లాగా ఏర్పడడం, కాకినాడ జిల్లాలో మళ్ళా తూర్పుగోదావరి జిల్లా 7 నియోజకవర్గాలుగా ఒక చక్కని నాయకత్వం లేవడం, ఈరోజు లింగంపర్తిలో మరి రీజనల్ చైర్మన్ గా రాజా చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా కూడుకోవడం దేవుడిచ్చిన శుభ పరిమాణం. కనుక మా ఫెలోషిప్ యొక్క ధ్యేయం ఏంటంటే ప్రభుత్వం కొరకు మేము ప్రార్థన చేస్తూ, ప్రభుత్వానికి అండగా ఉంటూ, ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ, మరి పాస్టర్స్ యొక్క సంక్షేమం కొరకు మేము ముందుకు సాగుతూ ఉంటాం. కనుక మీ అందరినీ దేవుడు దీవించాలని ఈ కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ని ప్రభు ఆశీర్వదించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ 7 రీజన్స్ గా అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ గా పనిచేస్తుంది. ఈ కాకినాడ జిల్లా ఫెలోషిప్ కి జిల్లా క్యాబినెట్ సభ్యులు, ప్రెసిడెంట్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, జాయింట్ ట్రెజరర్, వీరు క్యాబినెట్ కమిటీ సభ్యులుగా ఉంటూ ఈ 7 నియోజకవర్గాలు 7 రీజన్స్ గా రీజనల్ కమిటీస్ పనిచేస్తున్నాయి. ఈ సేవకుల రీజనల్ కమిటీస్ కానీ జిల్లా క్యాబినెట్ కానీ పనిచేసే విధానం ఏంటంటే ఆయా మండలాల్లో ఈ 21 మండలాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్యత అన్ని కూడా సభ్యులుగా ఈ జిల్లా కమిటీలు ఉంటూ ఈ జిల్లా కమిటీ నిర్ణయాన్ని బట్టి ఈ పాస్టర్లు ఆయా సంఘ విశ్వాసులు నడుచుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా సేవకుల సంక్షేమం ధ్యేయంగా కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పనిచేస్తుంది. అలాగే సేవకుల అభివృద్ధి కోసం వివిధ ప్రణాళికలు మారుతున్న కాలాన్ని బట్టి దైవజనులు సంఘాలు మారుతూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన అవేర్నెస్ తీసుకొస్తుంది. ఐక్యతే దీనికి ప్రామాణికంగా ఫెలోషిప్ పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ గ్రామంలో లింగపర్తి గ్రామంలో ప్రతిపాడు మండలంలో ఈ ప్రతిపాడు రీజనల్ సమావేశం జరగడం, దీనికి జిల్లా క్యాబినెట్ సభ్యులు హాజరై సేవకులను ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జరిగించిన రాజా చౌదరి గారు, రీజనల్ చైర్మన్ ప్రతిపాడు కమిటీ వారు